హలో అండి, నమస్తే. సో ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూస్వదీప్. సో ఈరోజు నేను ఒక మంచి హెల్దీ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నాను. సో అదేంటంటే, మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోని షేర్ చేసుకున్నాను, అదేంటంటే ఆకులతో తేనీరు. సో దాంట్లో లీవ్స్ గురించి చెప్పాను, ఎలా టీ చేసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి. సో దాంట్లో ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ యొక్క యూజెస్ ఏంటి, నేను యూజ్ చేసినటువంటి లీవ్స్లు అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అదేంటంటే, మనందరికీ తెలిసినటువంటిదే అది, బట్ దాని యొక్క మెడిసినల్ వాల్యూ అనేటువంటిది తెలీదు. సో పారిజాత మొక్క అండి. సో నేను చెప్పాను ఆ రోజు ఆకులతో తేనీరులో నేను పారిజాత లీవ్స్ అనేటువంటివి యూజ్ చేస్తానని. బట్ ఈ ఆకు యొక్క యూజెస్ అనేటువంటివి నాకు నార్మల్గానే తెలుసు అప్పటికి. సో తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది, ఆర్టికల్స్ చదివాను, ఒక 2-3 ఆర్టికల్స్ చదివాను. సో మనకు ఇది జనరల్గా దీని యొక్క యూజెస్ అనేటువంటివి ప్లాంట్స్ ట్రీస్ యొక్క బయాలజీ స్టూడెంట్స్కి అయితే ఈజీగా అర్థమవుతుందండి. సో నేను బేసికల్గా వచ్చి బయాలజీ స్టూడెంట్ని. సో ఇది మనకు తెలిసి ఏంటి, పురాణాల్లో వచ్చేసి శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి వాళ్ళ వైఫ్స్ కోసం, రుక్మిణి సత్యభామల కోసం ద్వారకాకి తీసుకొచ్చాడు ఈ ప్లాంట్ని, అలా మనకు తెలుసు. సో దీన్ని కల్పవృక్షము అని చెప్పేసి కూడా అంటాము. బట్ మెడిసినల్గా దీని యొక్క యూజెస్ అనేటువంటివి చాలా ఉన్నాయండి. సో అవి చాలా వరకు తెలియదు. సో నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను ఈ ఆర్టికల్స్ని అన్నిటినీ కూడా రీడ్ చేయడం ద్వారా. సో దీంట్లో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. సో దీంట్లో వచ్చేసి దీని యొక్క మెడిసినల్ యూజెస్ ఏంటి, ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తారు. సో సైంటిఫిక్గా దీని నేమ్ వచ్చేసి నికాంతిస్ అర్బర్ ట్రిస్టిస్ అండి. సో దీన్ని కామన్ నేమ్ వచ్చేసి నైట్ జాస్మిన్ అంటారు, నెక్స్ట్ నైట్ క్వీన్ అంటారు దీని యొక్క కామన్ నేమ్. సో దీంట్లో మనకి ప్రతి ఒక్క పార్ట్ కూడా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి గింజలండి. సో దీంట్లో వచ్చేటువంటి సీడ్స్ వస్తాయి దీనికి. సో ఈ సీడ్స్ అనేటువంటివి మనకు పెట్టుకోవడం ద్వారా ఈ ట్రీ అనేటువంటిది వస్తుంది. సో లీవ్స్, నెక్స్ట్ దీని యొక్క ఫ్లవర్స్ అనేటువంటివి ఓన్లీ నైట్ టైంలో మాత్రమే పూస్తాయి, మార్నింగ్ వరకు చెట్టు మీద నుంచి పడిపోవడం జరుగుతుంది. సో నేను యాక్చువల్గా మా ఇంట్లో లేదు ఈ చెట్టు, ఉంటే మీకు ఫ్లవర్స్ కూడా అన్నీ చూపించేదాన్ని. వాడిపోయాయి, యాక్చువల్గా తెచ్చానులే కానీ వాడిపోయాయి అన్నమాట తొందరగా. సో దీని యొక్క ఫ్లవర్స్, స్టెమ్, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ లీవ్స్ యొక్క యూజెస్ అనేటువంటివి ఏంటి అని నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ లీవ్స్ అనేటువంటివి మనకి యాంటీపైరటిక్ నేచర్ని కలిగి ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ని కలిగి ఉన్నాయండి. అంటే ఫీవర్కి మనం ఏవైతే డ్రగ్స్ యూజ్ చేస్తామో ఆ డ్రగ్స్ని వచ్చేసి యాంటీపైరటిక్ డ్రగ్స్ అంటారండి. సో ఆ నేచర్ అంట మనకి ఈ లీవ్స్లో ఉందంటండి. సో మనకి జనరల్గా వచ్చేటువంటి ఫీవర్స్, మలేరియల్ ఫీవరు, డెంగ్యూ, చికెన్ గున్యా, ఈ ఫీవర్స్లో మనకి ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది సో చాలా వరకు యూజ్ అవుతుందంటండి. సో మనకి జనరల్గా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, ప్లేట్లెట్స్ యొక్క కౌంట్ అనేటువంటిది తగ్గిపోతుంది, పడిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకి మెడిసినల్తో పాటు మనము ఎక్కువ బయట నుంచి ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటిది ఏంటండి, ప్రతి ఒక్కటి కూడా మెడిసిన్ అనేటువంటిది యూజ్ చేసుకోవడం ద్వారా తగ్గేటువంటివి కాదు. సో కొన్ని మనం కూడా ప్రివెన్షన్స్ తీసుకోవాలి కదండి. బయట నుంచి మనం కొంచెం ఫుడ్ తీసుకునేటువంటి ఫుడ్ విధానంలో కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. సో మనం జనరల్గా ప్లేట్లెట్స్ కోసం ఏం యూజ్ చేసేవాళ్ళం, ఇంతకుముందు పపాయా లీవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ని యూజ్ చేస్తారు బయట నుంచి క్యాజువల్గా, అంటే మెడిసిన్ కాకుండా ఎక్స్ట్రాగా. సో ప్లేట్లెట్ కౌంట్ అనేటువంటిది ఇంక్రీజ్ కావడం కోసం. సో సేమ్ అదే నేచర్, అంటే పపాయా లీవ్స్లో ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉందో ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేయడం, సేమ్ అదే నేచర్ ఈ పారిజాత లీవ్స్లో ఉందంటండి. నేను చదివినటువంటి ఆర్టికల్స్లో సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి న్యూస్ అండి ఇది. సో నేనేమి అలా తప్పగా నాకేదో తెలుసు అని చెప్పేసి చెప్పట్లేదు, నేను సైంటిస్టులు రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు రాసినటువంటి ఆర్టికల్స్లో చదివి చెప్తున్నాను. సో దీంట్లో మనకి ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేసేటువంటి నేచర్ ఉందంట. సో అది ప్లేట్లెట్స్ గెయినింగ్ కోసం ఈ లీవ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి.
సో అంటే మనకి జనరల్ గా వచ్చేసి ఈ లీవ్స్ ని 2 కప్స్ వాటర్ కి 1 టేబుల్ స్పూన్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అండి సో లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది మనం జనరల్ గా ఎట్లా తీసుకోవచ్చు అంటే ఈ లీవ్స్ ని తీసేసుకొని మిక్సీ చేసుకొని తీసుకోవచ్చు అండి సో 1 టేబుల్ స్పూన్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని 2 కప్స్ వాటర్ లో మరిగించుకోవాలి ఒక 5 టు 10 నిమిషస్ మరిగించేసుకొని సో దాంట్లో ఎప్పటి వరకు మరిగించుకోవాలి అంటే మన 2 కప్స్ తీసుకున్నటువంటి వాటర్ అనేటువంటిది ఆఫ్ అయ్యేంత వరకు అంటే 1 కప్ అయ్యేంత వరకు కూడా మనము దాన్ని మరిగించుకోవాలండి సో తర్వాత దాన్ని వడకట్టేసుకొని తీసుకుంటే మనకి ప్లేట్లెట్ కౌంట్ మంచిగా పెరుగుతుందంటండి సో ఈ విధంగా మనకి పైరెటిక్ యాంటీ పైరెటిక్ నేచర్ ని కలిగి ఉన్నాయండి లీవ్స్ అనేటువంటి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా సో వీటన్నిటిలో కూడా యూస్ అవుతాయి సో అదే విధంగా ఇంకా ఆర్థరైటిస్ నీ పెయిన్స్ అండి సో జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడివైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా కామన్ అయిపోయినాయండి పెయిన్స్ అనే నీ పెయిన్స్ అనేటువంటివి సో ఈ నీ పెయిన్స్లో కూడా మనకి ఈ లీవ్స్ అనేటువంటివి చాలా చాలా యూస్ఫుల్ అంటండి సో కంపల్సరీగా ఈ లీవ్స్ యొక్క డికాషన్ అనేటువంటిది తాగడం ద్వారా మనకు నీ పెయిన్స్ అనేటువంటివి రిలీఫ్ని ఇస్తాయి పారిజాత లీఫ్ ఆయిల్ అనేటువంటిది సో ఆలివ్ ఆయిల్తో కలిపి పెట్టుకోవడం ద్వారా మనకు పెయిన్స్ అనేటువంటివి చాలా తొందరగా రిలీఫ్ ఇస్తాయండి సో డ్రై కాఫ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కామన్గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లము సో దీనికి కూడా ఈ పారిజాత చెట్టు యొక్క లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి దీనికి వచ్చేసి ఏ విధంగా యూజ్ చేయాలంటే దీన్ని సో మనకి ఒక కప్ ఆఫ్ వాటర్లో ఒక 2 to 3 లీవ్స్ ప్లస్ ఒక 4 to 5 ఫ్లవర్స్ అనేటువంటివి వేసుకొని బాయిల్ చేసుకొని అనే బాయిలింగ్ 5 to 7 మినిట్స్ సో బాయిల్ చేసుకోవాలండి దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి సో వేసుకొని వడగట్టేసుకొని ఒక స్పూన్ హనీ కలుపుకొని తాగేయడం అండి ఇది చాలా తొందరగా రిలీఫ్ని ఇస్తుందంటండి ఈ డ్రై కాఫ్ వాళ్ళకి ఇంకొకటి మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది ఆస్తమా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ లీవ్కి ఈ లీవ్స్ వల్ల క్యూర్ అయిపోతాయంటండి సో అంటే రిలీఫ్ని ఇస్తాయి సో మనం మెడిసిన్ వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకొని బాధపడేదానికంటే రాకముందు కొంచెం ప్రివెన్షన్ తీసుకోవడం చాలా బెటర్ కదండి సో అందుకని ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు సో ఎప్పుడు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా తీసుకోవడం వల్ల మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయండి సో అదేవిధంగా ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుందండి మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వస్తుందంటండి దీనివల్ల ఒక 20 to 25 లీవ్స్ అనేటువంటివి 2 కప్స్ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి అది హాఫ్ కప్ సో 2 కప్స్ అనేటువంటివి 1 కప్ అయ్యేంత వరకు హాఫ్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకొని సో దాన్ని డైలీ 3 టైమ్స్ ఒక 2 to 3 మంత్స్ వరకు కూడా కంటిన్యూగా తీసుకుంటే మంచి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుందంట అండి సో ఇదైతే నేను ఒక ఆర్టికల్లో చదివాను దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా డాండ్రఫ్ హెయిర్ ఫాలింగ్ ఇదంతా కూడా క్యూర్ అవుతుందంట అండి సో దీనికి వచ్చేసి ఇంకా మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇవన్నీ కూడా అంటే కొంతమందికి హెవీ బ్లీడింగ్ కావడము క్లాట్స్ లాగ్ కావడం ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నిటికీ కూడా మంచి రిలీఫ్ని ఇస్తుందంటండి ఈ పారిజాత లీఫ్ అనేటువంటిది సో మీరు కూడా నేను స్టడీ చేసి చెప్పడమే కాదు మీరు కూడా సెర్చ్ చేసుకోండి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్సే కదండి ఉన్నాయి సో ఒకసారి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కరెక్టా కాదా అనేది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి గూగుల్లో సెర్చ్ చేసి సో స్టడీ చేయండి సో దాంట్లో ఈ దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని సో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతోటి సో ఇప్పుడైతే నేను ప్లెయిన్గా ఈ లీఫ్ని ఏ విధంగా టీ చేసుకొని తాగొచ్చు అంటే లీఫ్ ఎక్స్ట్రాక్ట్ని ఏ విధంగా తాగొచ్చు అనేది చూపిస్తాను సో దీంతోపాటు మనము ఇంతకుముందు చూపించినటువంటి ఆకులతో తేనీరు అనేటువంటిది ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కంపేర్ చేస్తే ఇది కొంచెం ఇంకా సింపుల్గా ఉంటుందండి మీకు ఏ విధంగా టేస్టీగా అనిపిస్తే ఆ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇదే ఆకులతో తేనీరు కూడా నేను నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను షేర్ చేస్తానండి సో మీరు అది చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా అది కూడా చూడొచ్చు సో ఇప్పుడైతే ఈ ఆకులతో ఏ విధంగా డికాషన్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది తీసుకోవాలి అనేటువంటిది నేను చూపిస్తాను పారిజాత చెట్టు అండి చూడండి మా పక్క వీధిలో ఉంది సో పూలన్నీ కూడా ఇట్లా రాలి ఆకుల పైన పడిపోయాయి చూసారా ఇప్పుడు దీంతో ఎలా టీ చేసుకోవాలి సో ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి గిన్నెలోకి
దీంట్లో మనం దన్ని 5 టు 7 మినిట్స్ హీట్ చేసుకోవాలండి నేను జనరల్ గా నార్మల్ గా డికాషన్ ఎలా పెడతారో అలా చేస్తున్నానండి ఇప్పుడు అంటే కాఫ్ మెథడ్ చెప్పాను కదా డ్రై కాఫ్ కి ఆ ప్రాసెస్ లో సో దీనికి ఒక 7 లీవ్స్ తీసుకున్నాను ఇదో ఫ్లవర్స్ చూసారా సో నేను చెప్పేటప్పటికి వాడిపోయాయి పుట్టి పెట్టే టైం కి చూడండి ఫ్రెష్ గా ఉన్నాయి సో లీవ్స్ సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి నీట్ గా కడుక్కొని వాటిని వాటర్ లో హీట్ అయ్యాక వేయాలి దాంతో పాటు ఫ్లవర్స్ సో ఫ్లవర్స్ వచ్చేసి దానికి వైట్ కలర్ లో స్టెమ్ వచ్చేసి ఆరెంజ్ రెడ్డిష్ కలర్ లో ఉంటుందండి దీనికి 7 పెటల్స్ ఉంటాయి సో దీనిని ఒక 7 మినిట్స్ మరిగించుకోవాలి దీంతో పాటు అల్లం ముక్క అన్నాను కదా సో నాకు అల్లం ముక్క లేదు అల్లం బెల్లం ఉంది రెడీగా అందుకని నేను అది తీసుకున్నానండి దీనిని మరిగించుకోవాలి సో ఇప్పుడు మనము ఒక గ్లాస్ లోకి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుంటున్నామండి మా ఇంట్లో 4 మెంబర్స్ కాబట్టి నేను 4 కప్స్ చేస్తానండి సో మరిగిపోతుంది ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అండి మన హెల్త్ కి సో మేమైతే కంపల్సరీ వీక్లీ ట్వైస్ తాగుతాము సో అల్లం ముక్క బదులు నేను అల్లం బెల్లం వేసానండి మీరు చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు అల్లం బెల్లం వేసాను కాబట్టి కలర్ బ్లాకిష్ వచ్చింది చూసారా సో ఇప్పుడు వడగట్టేసుకోవడమే సింపుల్ ఇంతే అండి చాలా ఈజీ చేసుకోవడం డికాషన్ మీరు కావాలంటే తేనిమరసం కూడా కొంచెం కలుపుకొని తాగొచ్చండి నేను ఆకులతో తేనెట్లో చెప్పానండి కలుపుకోవడం ఎలా అని సో దీంట్లో అవసరం లేదనిపించింది ఇలా కూడా బాగుంది సో చూసారు కదండి ఏ విధంగా టీ సింపుల్ గా 5 మినిట్స్ లో రెడీ అయిపోయిందో సో దీంట్లో చాలా బాగుందండి టేస్ట్ కూడా సో సేమ్ మనం నేను ముందు చెప్పినటువంటి ఆకులతో తేనెట్ టైప్ లో చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చండి సో ఇది రెగ్యులర్ గా తీసుకోవాల్సిన పని లేదు వీక్లీ 2 ఆర్ 3 డేస్ తీసుకోవచ్చండి సో దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో సో ఈ వీడియో ఇదైతే మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే సో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక హెల్తీ ఇన్ఫర్మేషన్ తోని మళ్ళీ కలుస్తాను సో అది వరకు బై బై